తరద్యాలలో పార్టీ ముందుకెళ్ళగలదా? జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నారా? ఏంటి పరిస్థితి? భారీ మార్పులు టీడీపీలో జరగాలి సార్. మెయిన్ వారసత్వ రాజకీయాన్ని కాస్త పక్కన పెట్టాలి. ఓకే. టాలెంట్ ఉన్న వాళ్ళ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరాము, గౌ శిరీష ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టాల్సిన పని లేదు. కానీ లోకల్ గా ఉన్న చిన్న చోటా మోటా బడా నాయకులు ప్రస్తుతం నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలు ఇటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని పప్పుగాల్ని చేతగాని దద్దమ్మల్ని చండాలపు ఎదవల్ని పోర్షం లేని కుక్కల్ని సైడ్కి పెట్టాలి. వారసత్వ కుక్కల్ని సైడ్కి ఎందుకు తెలుసా? మన దగ్గర డబ్బు ఉండొచ్చు, మన దగ్గర క్యాపబిలిటీ ఉండొచ్చు, మాట్లాడే వాక్చాతుర్యం ఉండొచ్చు, దమ్ము ఉండొచ్చు, మనల్ని అంతా మైకుల ముందు వాడతారు. మనం ఏదైనా విషయాలు చెప్పుకొని వెళ్ళాలి అంటే మనం ఏ నియోజకవర్గంలో ఉన్నా ఈ వారసత్వం కుక్కల్ని తీసుకెళ్ళి ప్రజెంటేషన్ ఇప్పించుకోవాలి. మనం డైరెక్ట్గా ఇప్పుడు నేను ఉన్నాను కార్యకర్తగా తిరిగినంత కాలం లోకేష్ తో టచ్ ఉంటుంది. గవర్నమెంట్ వచ్చిన కాలం అంటే నాకు లోకేష్ కట్ అయిపోద్ది. ఓకే, కట్ అయిపోద్ది. మధ్యలో ఎవడో వస్తాడు మాట, ఈ చెంచా వారసత్వం గడు ఎవడో వస్తాడు, టాలెంట్ ఉన్న వారసత్వం గడు, చెంచా వారసత్వం గడు ఎవరో వస్తారు, లేదంటే ముస్లిం నాయకులు ఎవరో వస్తారు. తెగువ చూపించిన వాళ్ళందరూ తెగిడిపోతారు. ఓకే, ముసలిగా ఉన్న కామ్గా ఉన్న వాళ్ళందరూ లాబింగ్లతో ముందు వరుసలోకి వచ్చేస్తారు. లాస్ట్ టైం మినిస్ట్రీలు కూడా చూడండి, పనికి మాలిన మినిస్టర్లు అందరూ, మీరు శ్రీకాకుళం నుంచి తీసుకోండి, కళా వెంకట్రావు వల్ల నాలుగు ఓట్లు రాలో. కళా వెంకట్రావు ఫ్యామిలీ అనేది రిజెక్టెడ్ ఫ్యామిలీ, నాలుగు ఓట్లు రాలో, పదవులన్నీ వాళ్ళ ఫ్యామిలీకే. ఎందుకు? కళా వెంకట్రావు ఫ్యామిలీ ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారితో పోరాడిన తర్వాత నీకే దెబ్బ వెళ్ళిపోయిన ఫ్యామిలీ అది. ఆవిడ ఏం చేసింది? బొత్స గారి మీద పోటీకి కిమిడి ప్రణాళిని దిగింది. ఆవిడ ఏం చేసింది? ఏమీ చేయలేదు. పార్టీ అంత పోయింది, కొడుకు వచ్చాడు, అదో పప్పు పనే అంత ఇదేనా? బొత్స గారి మీద చేసేంత లేదు. బొత్స గారి నైతిక విలువలు ఉన్నాయి. ఏ రోజు బొత్స గారిని ఆయన మేనల్లుడు చిన్నసేన కానీ అశోక్ గజపతి రాజు గారి మీద ఒక్క మాట అన్నది నేను 20 సంవత్సరాల్లో తెలియదు. అలాంటి బొత్స గారు కూడా ఎందుకు ఆత్మ చంపుకొని వ్యవహరిస్తున్నారో తెలియదు. చిన్నబాబు ఏళ్తాడా? చిన్నబాబు చిన్నబాబు ఏళ్తాడా, జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా అని వదిలేస్తే అసలు మా నాయకుడు దిట్టం ఉన్నాడు. ఆయన ఆయనతో ఎవరైనా ఒక తిరుమల కొండెక్కమనండి, ఎవరు ముసలి అయిపోయింది? ఓకే, ఆయనకన్నా 15-20 సంవత్సరాల నాయకుడిని ఎవరినైనా చంద్రబాబు గారితో తిరుమల కొండెక్కమనండి ఆయన టైమింగ్ లో. ఓకే, అసలు చిన్నబాబు ఎవడు, జూనియర్ ఎన్టీఆర్ ఎవరు? ముందు మా నాయకుడు గట్టిగా దిట్టం ఉన్నాడు కదా చంద్రబాబు అనేవాడు. ఓకే, మా నాయకుడు గట్టుకుండాక వీళ్ళందరూ బాధిస్తండి. చిన్నబాబులు ఎబిలిటీ ఉంటే వస్తుందండి, లేదా జూనియర్ వస్తారండి. రైట్, ఇప్పుడు బాలయ్య బాబు కూడా లైన్లో ఉన్నట్టేనా? అంటే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఆయనకి ఏమైనా అవకాశం ఉంటుందా దీనికి? పార్టీలో కానీ నాయకత్వంలో కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆయన ఇప్పుడు ఇజే రాయల్ గై, స్మార్ట్ గై, కష్టం అంటే ఆదుకుంటాడు. అంటే నేను బాలయ్య బాబుతో మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది, ఆయన నెక్స్ట్ టర్మ్ సీఎం అవుతారనే ఒక దాంట్లో కొందరున్నారు, కొందరు జ్యోతిష్యులు చెప్తున్నారు బాలయ్య బాబు నెక్స్ట్ టర్మ్ సీఎం అవుతారు అని. అంటే పార్టీ అధికారంలోకి వస్తే అయితే మంచిదే, కానీ నా ఉద్దేశం బాబు గారు ఉన్నంతకాలం అంటే ఇప్పుడో ఉన్నంతకాలం కాదు, ప్రస్తుతం 2024కి బాబు గారు ఫుల్ స్ట్రెంగ్త్ రైఫిల్ AK-47 లాగా రెడీగా ఉన్నారు, అదైతే నేను చెప్పగలను. ఓకే, కానీ ఆయన ఇప్పుడు చెప్పిన మార్పులన్నీ తీసుకురాకుండా వస్తే నాలాంటి వాళ్ళు కూడా పార్టీకి దూరం అవుతాం. ఓకే, దేర్ ఇస్ నో డౌట్. ఓకే, నేను కూడా పార్టీకి దూరం అవుతాం చెప్పాలి, స్ట్రైట్గా చెప్పాలి. అబ్బబ్బా తబ్బబ్బా కబుర్లు అయితే చెప్పలేము. నాకు ఆల్రెడీ తెలిసింది మీరు బిచారా సర్దేసుకుంటున్నారని. జనసేనకి పోయే ఆలోచన ఉన్నట్టుగా నాకు జనసేన ఆఫీస్ నుంచి ఉప్పు అందింది. జనసేనలోకి నేను వెళ్తున్నానా? నేను జనసేనలోకి వెళ్తాను. అవును, ఏ ఉప్పు అందింది తెలిసింది నాకు, కరెక్ట్ కదా చెప్పండి నాకు అంతే. ఏ విధంగా ఉప్పు అందింది అని అంటే వస్తున్నాడు అఫీషియల్ అధికార ప్రతినిధిగా విజయ్ చౌదరికి అవకాశం ఉంది, అంటే మంచి గట్టిగా మాట్లాడుతున్నాడు, బలంగా మాట్లాడుతున్నాడు, మంచి కుటుంబ నేపథ్యం ఉంది, మనంతరాన్ని ఒక మంచి శక్తిగా ఒక యువ నేతగా పార్టీకి మంచి పనికొస్తాడనే ఒక భావన పార్టీ వర్గాల్లో ఉన్నట్టు నేను విన్నాను. ఇక్కడ జనసేన టీడీపీ అని వదిలేస్తే 2 ముక్కలు చెప్పనా? ఓకే, ఇద్దరిలో మార్పు రావాలి. ఓకే, జనసేనలో మార్పు ఏంటి తెలుసా?
ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తకూడదు. ఎస్, ప్రతి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు రోజుకు ఒక గంట అయినా పార్టీ కోసం రెస్పాండ్ అవ్వాలి. ఆ జూమ్ కాల్ అయినా డైరెక్ట్ కాల్ అయినా రెస్పాండ్ అవ్వాలి. మీరు అన్నారు కదా, చెప్తున్నా, నాలాంటి ఓ 10-15 మంది పార్టీకి నమ్మక ద్రోహం చేయలేని డబ్బు కోసమో పదవుల కోసమో కక్కుర్తి పడిపోయి పార్టీని ఆయన ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు చూడండి. తప్పు, వెయిట్ చేయాలి. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. సంవత్సరం అయింది పార్టీ నుంచి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాయిస్ ఇవ్వాలంట. ఆయన దగ్గర ఉన్న మైనస్ మిగతా వాళ్ళకి వాయిస్ ఇవ్వట్లా. వాయిస్ ఇచ్చినప్పుడు కూడా అలాగే మోసం చేసి వెళ్తున్నాడు. అలాంటి వాళ్ళు నమ్మం. నీతిగా నిజాయితీగా నిలబడే ఓ 10-15 మంది నాలాంటి వాళ్ళని తయారు చేసుకుంటే ఆయనకి పార్టీకి జనసేనకి గ్యారంటీ మనుగడ ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం చంద్రబాబు గారికి కార్యకర్తలు అందరూ దూరంగా ఉన్నారు, స్టిల్ కార్యకర్తలు దూరంగా ఉన్నారు. ఇవాళ మహానాడు కార్యక్రమం ఉదయం 4 గంటలు మాట్లాడితే అనిసేపు జగన్మోహన్ రెడ్డిని ఈల్దడ్డానికే సరిపోతుంది టైము. అరే బాబు, ఈ ముసలి నా కొడుకులు అందరికీ చెప్తున్నాను, మన పార్టీలో ఉన్న బొక్కలు ముందు పూడ్చుకొని మన కార్యకర్తలకు ముందు మన కార్యకర్తలకు దగ్గర అంటే ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి మీద దుపోద్గత ఇవ్వడానికి సరిపోతుంది. ఒక పేరు నెగిటివ్ ఆర్ పాజిటివ్ అన్నిసార్లు తలవకూడదు సార్, అన్నిసార్లు తలవకూడదు. ఆల్రెడీ అతను బ్యాడ్ అయిపోతున్నాడు. అతని మీద నువ్వు ఎందుకు బ్యాడ్ చేయడం? నీ పార్టీ నువ్వు పటిష్టం చేసుకో. నీ గ్రౌండ్ లెవెల్ కమిటీలు ఏమయ్యాయి, గ్రామ కమిటీలు ఏమయ్యాయి? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి? ప్రతిదానికి ఆన్సర్బుల్ గ్రామ కమిటీలు, గ్రామ కమిటీలు, అన్ని రకరకాల యూత్ ఈ తెలుగుదేశం యువత కావడం మొన్న ఇచ్చారు చిత్తూరు ఆయనకి. ఆయన నోరిప్పితే మాట్లాడడం రాదు. ఎందుకు ఆ క్యాండిడేట్లకు ఇచ్చుకొని? తెలుగు యువత అంటే ఇక్కడ పట్టుకుంటే శ్రీకాకుళంలో వాయిస్ అక్కడ అనంతపురం బోర్డర్కి వినిపించాలి. జైల్లో వేస్తూ ఉంటామండి 3 నెలలు, తంతే తన్నించుకుందామండి, కొడితే కొట్టించుకుందామండి. ఇంత ఆస్తిపరుడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, డైరెక్టర్, నా జీవితం, దిగితే రేంజ్ రోవరు ఎక్కితే ఆడి, నాకే కష్టం వచ్చింది, నేనే తెగించి రోడ్డు మీదకి వస్తున్నాను. నాయకులు నియోజకవర్గ లెవెల్లో ఉన్న నాయకులు నాయకులు హాల్ టీడీపీకి ద్రోహం. ఈ 2 పార్టీల్లో ఈ 2 మార్పులు జరగకపోతే 2 మనుగడ ఉండదు. ఓకే, టీడీపీకి మనుగడ ఉండదు. మెయిన్ టీడీపీలో ముస్లిం నాయకత్వాన్ని అంటే వాడుకొని వదిలేసాం అనకండి. రైట్, ఇప్పటిదాకా పార్టీ కోసం కష్టపడి నిజాయితీ కష్టపడిన నాయకులకి గౌరవప్రదమైన పదవులు ఇవ్వండి. ఏవైతే పార్టీ అఫీషియల్ పదవులు ఉంటాయో ఇవ్వండి. రైట్, యూత్కి 100 నియోజకవర్గాల్లో 40 సంవత్సరాల లోపు ఉన్న యూత్కి ఆ కసి జైలుకి వెళ్ళినా డబ్బు పోయినా దేనికైనా ఉండే కసికల నాయకులకి ఇవ్వండి. ఎవడైతే అస్తమానికి ఎలక్షన్ ఫండ్ కోసం ఎలక్షన్ల వరకు ఎదురు చూస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా చలామణి అవుతారో తీసిపారేయండి, తీసిపారేయండి. నేను చెప్పాను కింద గిరిజన నియోజకవర్గం సంజయ్ రాణి గారి ఇల్లు అని 20 సంవత్సరాలుగా వాళ్ళ ఈయనకంటే పోనీ గవర్నమెంట్ ఆయలైనా ఉంటుంది రాజేంద్ర గారికి. సంజయ్ రాణి గారికి ఉదయం లేగిస్తే ఎమ్మెల్సీకి ఆవిడ ఆయిల్ ఎక్కడ కొట్టించుకోవాలి, ఆవిడ రోజు ఎత్తుక్కోవాలి డబ్బుల కోసం, ఆవిడ అక్కడ రాజకీయ నేపథ్యం నడపడం కోసం అది ఆయన ఇక్కడ ఉద్యోగం చేయాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం. నిజం సార్, మీరు వెళ్ళి ఎంక్వైరీ ఇలాంటి నాయకులు మీరు ఎంక్వైరీ చేయాలి, చేయాలి అవును ఖచ్చితంగా. ఇలాంటి నాయకుల్ని ఊరూరు తిరిగి మీరు ఇంటర్వ్యూలు చేయాలి. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయ గురువు అంటే ద్వారపు రెడ్డి జగదీష్ అని ఉండేవారు. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయ గురువు ఆయన. ఓకే, ఒక ఏజ్ వచ్చే వరకు ఆయనతోనే బాగా ట్రావెల్ అయ్యా. ప్రతి విషయం గైడెన్స్ అన్నీ ఇచ్చి అన్నీ ఇచ్చారు. ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఏంటో ఆయన నియోజకవర్గంలో మేబీ ఇట్లాంటి ముసలిడు ఒకటి తగలబడ్డాడు. గట్టిగా పోరాడలేరు, గట్టిగా చేయలేరు. ఇక జనసేన గురించి నాకు చెప్పమంటే ఏమో మేబీ ఆయన మార్పు జరిగి అన్నీ జరిగితే రేపు ఆయనతో భేటీ త్వరలో ఉంది కాబట్టి ఆయనతో భేటీ కూడా జరిగి అన్నీ కన్ఫర్మ్ అయితే మాట్లాడుకున్న తర్వాత పరిణామాలు ఎటైనా దారి తీయచ్చు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా?